మైనార్టీ ల కోసం 10 ఎకరాల శ్మశాన వాటిక కేటాయించడంపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక శిశు మందిర్లో విశ్వ హిందూ పరిషత్ కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. భూములకు సంబంధించినటువంటి మన మేకలగల్లో 10 ఎకరాల భూమిని క్రైస్తవులకు కేటాయించడం చాలా బాధాకరమైనటువంటి విషయము. ఎందుకంటే 2-3% ఉన్నటువంటి వారికి మరి 10 ఎకరాల భూమిని కేటాయిస్తే మరి మెజారిటీ ఉన్నటువంటి హిందువులకు మరి మాకు 30-40 ఎకరాల భూమిని కేటాయించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ యొక్క వికారం ప్రాంతంలో ఉన్నటువంటి కాకుండా మరి ఎక్కడో హైదరాబాద్ ప్రాంతానికి చెందినటువంటి క్రైస్తవులకు కేటాయించడము ఇది చాలా ఇది దుర్భాగ్యమైనటువంటి చర్యగా మేము భావిస్తున్నాం. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు మరి గత కొన్ని రోజుల నుంచి వారిని మరి ఈ యొక్క దాని మీద విచారణ చేయబట్టే చేయలేకపోతే అతన్ని ట్రాన్స్ఫర్ చేసి మరి తాండూరులో ఉన్నటువంటి ఎంఆర్ఓ దశరథ్ గారిని ఇక్కడ ఎంబడి ట్రాన్స్ఫర్ చేయించుకొని మరి వారిపై ప్రెషర్ తెచ్చి మరి ఈ యొక్క 10 ఎకరాల భూమిని కేటాయించడము మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ నుండి ఇక్కడ ఉన్నటువంటి మరి ఇక్కడ గంగారం కానివ్వండి, ఎన్నెపల్లి కానివ్వండి, మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ వికారా ప్రాంతం ఉన్నటువంటి వారికి కేటాయించకుండా శ్మశాన వాటికలు ఎక్కడ కూడా లేవు. మరి ఎక్కడో అడవి ప్రాంతాన్ని పెట్టుకోకపోతే వాళ్ళని అక్కడ పెట్టుకొని ఇవ్వడం లేదు. మరి వీళ్ళ కేటాయించకుండా వారికి కేటాయించడం ఇది మంచి పద్ధతి కాదు. వెంటనే కలెక్టర్ గారు ఈ యొక్క కేటాయించినటువంటి భూమిని రద్దు చేయాల్సిందిగా మేము కోరుచున్నాము. లేకపోతే దీని మీద మరి చాలా పెద్ద ఎత్తున మేము చర్య తీసుకుంటామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనుకూలంగా వివరించే దారిలో ఈ వికారాబాద్లో క్రిస్టియన్ గ్రేవియార్డుకు 10 ఎకరాలు కేటాయించడం మనం ఉదాహరణ తీసుకోవచ్చు. ఏదైతే వికారాబాద్లో 40-45 వేల జనాభా గల హిందువులు ఎన్నిసార్లు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చి హిందువులకు ప్రత్యేకంగా గ్రేవియార్డ్ శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా ఇప్పటి వరకు 1 ఎకరా ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ ఈరోజు ఈ వికారాబాద్ క్రిస్టియన్ కా ఇది హైదరాబాద్ క్రిస్టియన్ వారికా పేరు బయటపెట్టకుండా ఈరోజు లోపలనే అధికార గణం అంతా కూడా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తూ ఈరోజు వాళ్ళు పెట్టుకున్న పిటిషన్కు సూపర్ ఫాస్ట్గా ఈరోజు వాళ్ళు సర్వే చేసి వాళ్లకు 10 ఎకరాల స్థలం కేటాయించడానికి ఏదో పూనుకున్నారో నిజంగా ఇది హిందువులందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. మేము కలెక్టర్ గారికి ఒకటే విన్నవిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున హిందువులైన మెజారిటీ వారికి మీకు మీరు వాళ్ళకి ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. హిందువులైన మెజారిటీ వారికి కూడా 40 వేల జనాభా ఉన్న మున్సిపాలిటీలో హిందువులకు 40 ఎకరాలు మీరు కేటాయించి వారికి 10 ఎకరాలు కాకుంటే ముస్లింలకు 10 ఎకరాలు ఏమన్నా కేటాయించండి. ఆ తర్వాతనే మీరు ఎలాంటి చర్యలైనా తీసుకోండి. లేదని మీరు గిటంగా ఏదైతే బిల్లా దాకాలో ఉన్న 10 ఎకరాలు వారి గిట కేటాయిస్తే భారతీయ జనతా పార్టీ తరఫున మీ కలెక్టర్ను ముట్టడిస్తాం. మీరు ఎవరైతే ఇది అయితే కలెక్టర్ ద్వారా అయితే ఈ విధంగా ఇచ్చిర్రు వీళ్ళందరినీ కూడా మేము కోర్టు కూడా ఇవ్వడానికి కూడా మేము వెనుకం చేయము. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మెజార్టీ ప్రజలైన హిందువులకు ప్రత్యేకంగా శ్మశాన వాటికలు కేటాయించి ఆ తర్వాత ఎవరికైనా కేటాయించడని భారతీయ జనతా పార్టీ ద్వారా డిమాండ్ చేస్తుంది. మా ఆలంపల్లి ఉన్నటువంటి ఒక గ్రేవ్యార్డ్కు భూమి లేకుండా ఉంటే మేము మొన్నటిదాకా కొట్లాడేదానికి కంపౌండ్ వాళ్ళు పెట్టించినాం. ఆలంపల్లి ఉన్నటువంటి గ్రేవ్యార్డ్ వికారాబాద్ ఉన్నటువంటి వికారాబాద్లో కానీ మన బీటీఎస్ కానీ ఎంఐజీ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ వికారాబాద్ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం వాసులు కూడా గ్రేవ్యార్డ్ లేకపోతే ఆలంపల్లికి తీసుకుని వచ్చి అక్కడ పెట్టడం జరుగుతుంది. అక్కడ ఉన్నదే కొద్ది ప్రాంతం. అప్పుడు మేము కలెక్టర్ గారికి మనం చేసుకున్నాం కూడా, అయ్యా మా పరిస్థితి బాగాలేదు, ఇక్కడ మా గ్రేవ్యార్డ్ సరిపోతలేదు జాగా, మా గ్రేవ్యార్డ్కి జాగా కావాలని చెప్పి మేము అడిగితే అక్కడ మా గ్రేవ్యార్డ్ జాగా సర్వే చేసి వేరే వాళ్ళు కబ్జా చేశారు. వేరే వర్గానికి చెందిన వాళ్ళు కబ్జా చేస్తే దాన్ని మేము కొట్లాడి మేము కంపౌండ్ వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. మాకే జాగ వేయలేరు ఆలంపల్లి వాస్తవ్యులకు, మాకే జాగలేదు.
మీరు ఎక్కడ ఉన్నప్పుడు తీసుకొని వచ్చి ఆలంపల్లికి సంబంధించినటువంటి ఒక బిల్ల దాఖలు భూమి ఏదైతే ఉన్నారో 60 ఎకరాల భూమి అది దాంట్లో 10 ఎకరాలు మీరు క్రైస్తవులకు ఎట్లా కేటాయిస్తారు లోకల్ గా మాటే లేదు మీరు బయట వాళ్ళకి ఎట్లా ఇస్తారు మీరు అని చెప్పి ఆలంపల్లి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం కలెక్టర్ గారు వాస్తవంగా కలెక్టర్ కూడా కేటాయిస్తుంది ముఖ్యంగా మన దేశంలో మొట్టమొదటి 5% వాళ్ళు ముస్లింలు 2% మరి క్రైస్తవులు ఉండేది ఇప్పుడు 30% ముస్లింలు తర్వాత 15% పైన క్రిస్టియన్లు తయారైపోయింది ఎందుకంటే మన మత మార్పుల వల్లనే వాళ్ళకి అది సాధ్యమవుతుంది రెండవది ఏంటంటే ఎక్కడైతే మన హిందువులు అసోం రాష్ట్రాల్లో కానీ అంటే ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి మైనారిటీ హిందువులకు సెక్యులరిజం పనికిరాదట అంటే వాళ్ళకి అక్కడ ప్రత్యేకంగా డబ్బు సదుపాయం ఆర్థిక సదుపాయాలు కల్పించరు ఎందుకంటే వీళ్ళు హిందువులు మెజారిటీ వాళ్ళు అంటారు అట్లాగే నిన్న మనము మోడీ గారు పాకిస్తాన్ నుంచి తీసుకున్నట్లయితే పాకిస్తాన్లో మొట్టమొదటి ఏర్పడ్డప్పుడు 23% మైనారిటీలు ఉండేది ఇప్పుడు అక్కడ ఎంత ఉన్నారు తెలుసా అందరిని తన్ని ఎలగొట్టింది ఆడవాళ్ళని రేప్ చేసి అక్కడి నుంచి హిందువులను అందరిని తన్ని ఎలగొట్టి 3% అయింది మైనారిటీ అందుకోసమే మనం దీన్ని ప్రత్యేకంగా మన హిందూ బంధువులం చెప్పుకుంటాం అందరం కలిసి ఒకేసారి దాడిగా అంటే వెళ్ళి చాలా గట్టిగా మాట్లాడాలి ముస్లింలు చూడండి వాళ్ళు ఎంత ఐక్యంగా అనిపిస్తుంది అంటే 10 మంది ఉంటారు గట్టిగా మాట్లాడి మనల్ని మెత్తలు చేసేస్తారు అందుకోసమే ఈ విషయంలో మేకలగండి ఇప్పుడు అసైన్డ్ భూములు అంటే ఎవరికి కేటాయించాల్సిన వాస్తవంగా అంటే మన సొసైటీలో సమాజంలో అవసరాల కొద్దీ దాన్ని కేటాయించాలి కలెక్టర్ అంటే ఒక్కరికే 10 ఎకరాల భూమిని కేటాయించడం అనేది చాలా ఘోరమైనటువంటి విషయం ఇది మన యొక్క హిందూ బంధువులందరూ దాన్ని ఖండించాల్సినటువంటి విషయం ఖండించాలి కూడా అందుకోసం మన అందరం కలిసి మరి కలెక్టర్ దగ్గరికి ఆర్డీఓ దగ్గరికి తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని ఖండించి మనకు మెమరం తప్పకుండా వాళ్ళకి సబ్మిట్ చేయాలి లేకపోతే మనం సైలెన్స్కుంటే మన నెత్తి మీద కాలు పెడతాం ఉదాహరణ చూడండి మన కాలనీలో నేను 3 సంవత్సరాలుగా మన యొక్క ఆర్డీఓకు తహసీల్దార్కు అప్లికేషన్ పెడుతున్నాను నేను మాట్లాడాలనుకుంటున్నాను నాకు చిన్న కాంపౌండ్ వాళ్ళు కట్టండి అంటే ఫండ్స్ లేవంటారు అయితే ఇచ్చిన తర్వాత కూడా 3 సార్లు మళ్ళీ రిమైండర్ ఇస్తే సార్ తర్వాత చూద్దాం కానీ తర్వాత చూద్దాం కానీ అన్నాడు గౌతమ్ గారు తహసీల్దార్ ఇప్పుడు కలెక్టర్ కూడా ఇస్తే కూడా ఏమంటారు అండి ఫండ్స్ లేవు కమిషన్ చెప్తున్నారు కదా అంట అందుకోసమే మరి ఇప్పుడు 10 ఎకరాల భూమి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎక్కడున్నటువంటి అసైన్ భూములు మనం పోగొట్టుకూడదు అవసరాన్ని కొద్దీ అందరికీ మనం కేటాయించాలి అది రేషియో ప్రకారంగా మన హిందూ రేషియో ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు మన యొక్క అధ్యక్షులు అన్నట్లు భాజపా హిందూ రేషియో ప్రకారంగా మరి 40 ఎకరాలు 10 ఎకరాలు ఇస్తే మరి 40 ఎకరాలు ఇవ్వాల్సి వస్తుంది మరి యొక్క రేషన్ బట్టి హిందూ జనసంఖ్యను బట్టి అందుకోసం దాన్ని మన అందరం కూడా ఐకమత్యంగా సమైక్యత వెళ్ళి దీన్ని ఖండించి ఈరోజు ఇప్పుడే మనం మెమరం సమర్పించాలి తప్పకుండా దీన్ని వెనక్కి తీసుకోమని చెప్పాలి మనం కలెక్టర్ అని చెప్తూ ముగిస్తాం విషయం ఏంటంటే 10 ఎకరాలు ఇది మానవ అవసరాలు కాబట్టి తప్పకుండా గ్రేవ్యార్డ్ ఏ మతానికి చెందినప్పటికీ కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది కానీ పరిస్థితి స్థలము ఈ రెండు కూడా పరిసరాలు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారు నిర్ణయం తీసుకుంటే ఎవరు కూడా అబ్జెక్షన్ చేయడానికి అవకాశం లేకుంటున్నాయి ఈ కేటాయించినటువంటి స్థలము అనంతపురం కొండలను ఆనుకొని ఉన్నదనేటువంటి విషయం మనకు అందరికీ తెలుసు గతంలో దీన్ని కలెక్టర్ ఆఫీస్ కొరకు కూడా పరిశీలించడం అయింది అయితే ఇక్కడ తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని క్రిస్టియన్ సంస్థల కొరకు కేటాయించారు అనేటువంటిది మనకు వస్తున్నటువంటి సమాచారం మనకు ఉన్నటువంటి సమాచారం వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్లో ఎవరు కేటాయిస్తారు క్రిస్టియన్స్ కానీ చెప్పారు తప్ప ఎక్కడ వాళ్ళకి ఏ సంస్థ అడిగితే ఇచ్చారు అనేటువంటి డీటెయిల్స్ లేవు రేపు పొద్దున ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం దాన్ని తీసుకోవడం కూడా జరుగుతుంది అయితే ఈ కేటాయించినటువంటి స్థలము ఏదైతే ఉందో ముఖ్యంగా దాన్ని మనం కలెక్టర్ గారు కానీ ఆలోచించాల్సినటువంటి 2 అంశాలు ఉన్నాయి ఒకటి అది అనంతగిరి కొండని కానుకొని ఉండడం రెండు చాలా కాస్ట్లీ ల్యాండ్ ఒకవేళ హైదరాబాద్ వల్ల కేటాయించినట్లయితే 70 కిలోమీటర్ల వాళ్ళు ఇక్కడికి వచ్చే లోపల అనేకమైనటువంటి స్థలాలు ఉన్నాయి ఇంకా మన్నగూడ ఏరియాలో కానీ ఇంకెక్కడ ఏరియాలో కానీ ఇంకా మిగతా హైదరాబాద్లో కానీ చాలా స్థలాలు ఉన్నాయి రేపు పొద్దుగాల ఇది జిల్లా కేంద్రంగా ఏర్పడ్డది ఒకవైపు అనంతగిరి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్నది ఆ అభివృద్ధి చెందుతున్నటువంటి తరుణం లోపల ప్రభుత్వ స్థలం అనేటువంటిది ఆ అభివృద్ధిలో భాగంగా అవసరం ఉంటుంది అవసరం ఉన్నప్పుడు ఈ ఏదైతే స్థలం ఉందో ఏదైతే బేదఖల్ ల్యాండ్ ఉందో ఈ ల్యాండ్ను దాని కొరకు పోయి ఉపయోగించవచ్చు లేదా ప్రభుత్వంకు సంబంధించినటువంటి కార్యాలయాలకు కానీ మిగతా అవసరాలకు కానీ ఇది ఉపయోగపడుతుంది ఎందుకంటే
మన మున్సిపాలిటీ లోపల అతి దగ్గరలో టౌన్కి అతి దగ్గరలో ఉన్నటువంటి స్థలము చాలా ఖరీదైనటువంటి స్థలం. దీన్ని బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ గ్రేవ్యార్డ్కి ఇంకా కొంచెం దూరంలో ఎక్కడైనా కేటాయించడానికి అవకాశం ఉన్నది, ల్యాండ్ కూడా ఉన్నది. ఒకవేళ కలెక్టర్ గారికి తెలియనట్లయితే, ఒకవేళ నిజానికి హైదరాబాద్ వాళ్ళకి ఇట్లా కేటాయించినట్లయితే అనేక స్థలాలు వాళ్ళ దారిలో ఉన్నాయి. ఆ స్థలాలు కేటాయించకుండా ఈ అనంతగిరికి ఆనుకొని ఉన్నటువంటి వికారాబాద్ పట్టణానికి ఆనుకొని ఉన్నటువంటి ఖరీదైనటువంటి స్థలాన్ని కేటాయించడంలో ఏం మతలబ్ ఉన్నదో ఒకసారి మనం అందరం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. దీన్ని అనేక రకాలుగా ఈ ప్రభుత్వం కానీ లేదా పర్యాటక రంగం కానీ దీన్ని ఉపయోగించుకోవచ్చు. రెండవది, ఇప్పటి వరకు రాజీవ్ గురకల్ప కానీ రాజీవ్ నగర్ కాలనీ వాళ్ళు కానీ ఇంకా మిగతా కాలనీ వాళ్లకు శ్మశాన వాటికలకు కావాలని చెప్పి గత అనేక సంవత్సరాలుగా వాళ్ళు కోరుతున్నారు. వాళ్ళకి ఎవరికి కేటాయించకుండా సడన్గా 2 రోజుల కింద వచ్చినటువంటి ఎంఆర్ఓ గారి సంతకం చేయించి దీన్ని కేటాయించటం అనేటువంటిది ఒకసారి దీది కూడా అనుమానాలకు తావిస్తున్నది. మరి ఈ స్థలాన్ని కేటాయించి ఇదేమన్నా ఇంకా వేరే విధంగా దీన్ని ప్రయత్నం చేస్తున్నారా? ఒకవైపు గతంలో మీకు అందరికీ తెలుసు, మనం అందరం కూడా దీని కొరకు పోరాటం చేసినాం. అనంతగిరిలో ఉన్నటువంటి గుడి పరిసరాల ప్రాంతాలలో ఏదైనా నిర్మాణం చేయాలనుకుంటే, సీసీ రోడ్డు నిర్మాణం చేయాలంటే ఒక కలెక్టర్ సబ్ కలెక్టర్ వచ్చి ఆ రోజు ఆపడం జరిగింది. ఒక జెండా కడితే ఈరోజు అనంతగిరి కొండలో పర్యావరణ పరిరక్షణ పేరు మీద మనకు అనేక రకాల అడ్డంకులు క్రియేట్ చేస్తున్నారు. ఈ అనంతగిరి టెంపుల్ అనేటువంటిది ఎప్పుడో పురాతన కాలంలో, అంటే బ్రిటిష్ వాళ్ళ కాదు, లక్షల సంవత్సరాల కింద ఉన్నటువంటి స్థలము. మరి అది పురాణాల లోపల ప్రస్తావించబడినటువంటి గుడి. దానికి ఏ విధమైన అభివృద్ధి చెందకుండా అడ్డు తలుపుతున్నటువంటి ప్రభుత్వ అధికారులు, దాని సమీపంలో భూమి కేటాయించడంలో ఉన్నటువంటి మతలబ్ ఏమిటో ఒకసారి ఆలోచించాల్సిందిగా, దానిపై తగిన చర్య తీసుకోవాల్సిందిగా మనం భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతున్నది. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఉన్న అప్లికేషన్లన్నీ క్లియర్ చేసిరా. ఈ అప్లికేషన్ ఎప్పుడు వచ్చింది? దానికన్నా ముందున శ్మశాన వాటికలకు కానీ, మీరు ఇచ్చినటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలకు కానీ, ఎవరెవరికి ఎక్కడెక్కడ మూమెన్పేట్ల మండలిలో కానీ, వికారాబాద్ మండలిలో కానీ అనేక రకాల స్థలాలను మీరు కేటాయించడం జరిగింది. అది ఏ ప్రాతిపదికన మీరు కేటాయించినో ఇవన్నీ కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పక్షాలన్నీ కూడా దీన్ని వ్యతిరేకించడానికి సిద్ధంగా ఉన్నాయి, అధికార పార్టీతో సహా. అది ఎందుకంటే ఇది రేపు పొద్దుగల వికారాబాద్ భవిష్యత్తు. వీళ్ళందరినీ కూడా మేము ఎమ్మెల్యే గారిని కానీ అందరినీ కూడా వ్యక్తిగతంగా మేము వారిని కలవడం జరుగుతుంది. దీంట్లో అందరినీ కలుపుకొని రేపు రాబోయే దీన్ని విరమించుకున్నట్లయితే రాబోయే రోజులలో ఒక మహా ఉద్యమాన్ని నిర్మించడానికి భారతీయ జనతా పార్టీ కానీ మిగతా మన అనేక సంస్థలు కానీ ముందుకొస్తున్నాయి. ఇంకా ఈ విషయం చాలామందికి తెలియదు. ఈరోజు ఆదివారం, రేపు వర్కింగ్ డే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఉద్యమం మొదలవుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ గారికి పత్రికాముఖంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.